రైట్ బాజీ గారు ఎలా చూడాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అమరావతి ప్రాంత వేదికగా ఆయన పర్యటన కొనసాగుతుంది పలు కార్యక్రమాల మీద దుస్సారించారు మీరు కూడా పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పర్యటన గురించి ఏం చెప్తుంది బీజేపీ ముందుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యము స్థితి సరిగాయి తక్కనిదుకొని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రాజకీయ అవసరాల కోసం ఇక్కడ రాజకీయ అవసరం అని ఎందుకు సంబోధిస్తున్నానంటే అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాజకీయ పరమైనటువంటి ప్రభుత్వాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ప్రజల యొక్క ఆలోచన కూడా మనం ప్రభుత్వానికి తెలియజేసేటువంటి పరిస్థితి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల పక్కన నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీనికోసమైన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి సమావేశం ఆంధ్ర రాష్ట్ర యొక్క భవిష్యత్తు పురోగతికి ఉపయోగపడే విధంగా కార్యకర్తలు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారనే ఆకాంక్షతో ప్రజలు అసలే కష్టాల్లో ఉన్నారు సార్ వర్మ గారు కరోనా వైపరీత్యం ఒక పక్కన బాధించేటువంటి పరిస్థితి ఉంటే ఉపాధి లేనటువంటి కార్మికులు ఇసుక దొరకనటువంటి పరిస్థితులు నిర్మాణ రంగం కుప్పకూలినటువంటి స్థితిలో ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగాలు ఎవరైతే వాళ్ళ ధర్నాలు చేస్తూ ఆందోళన చేస్తూ జైలు పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో పండించిన పంటకి ధర లేక కొత్త పంట వేసుకునేటువంటి దారి లేక రైతులు ఆకాశం యొక్క ఇంట్లో మిగిలిపోయినటువంటి దాని యొక్క చూసి బోరున వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అప్పులతో నడుస్తున్నటువంటి స్థితి ఉంది ఇక్కడ ప్రజలకు అవసరం గతంలో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ పట్ల చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మేము భావిస్తా ఉన్నాము ఆయన ఒక నాయకుడుగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర జరిపినప్పుడు కనిపెట్టినటువంటి పరిస్థితి ఈ యొక్క కిడ్నీ బాధితుల సంఘటన దగ్గర నుంచి ఆనాటి మాతో పాటుగా మిత్రపక్షంగా ఉండి మోసినటువంటి ఆ దుర్మార్గపు పాలన ఏదైతే ఉందో ఆ పాలన ప్రజలు విసుగు చేసి కొత్త ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అవకాశం వచ్చినటువంటి తప్పు ఒప్పుల్ని ప్రజల్ని హెచ్చరించేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో కార్యకర్త బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నిర్మాణం చేసుకున్నటువంటి ఆలోచన దగ్గర నుంచి కూడా ప్రతి అడుగు ఇవాళ జనసేన యొక్క కదలికలతో కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మార్పు రావాలని చెప్పని ఈ మార్పు మళ్ళీ కింద స్థాయి నుంచి కూడా ప్రజల యొక్క అవసరాలు ప్రజలు గుర్తించి గర్తించే విధంగా ఒక ఆలోచన చేయాలని చెప్పని ప్రజలు కోరుకుంటారు రాజకీయంగా కూడా మిత్రపక్షంగా మేము కోరుకుంటున్నాం వారి యొక్క సమాలోచనలు మంచిగా విజయవంతం అవ్వాలా కార్యకర్తలు నిర్భీతితో బయటకు తిరిగేటువంటి పరిస్థితి అవ్వాలా ఎన్నికల్లో వాళ్ల కార్యకర్తలు కూడా బెదిరించడం కేసులు పెట్టడం అనేకమైనటువంటి సంఘటనలు వాళ్ళ నాయకులు కూడా ఆ ముప్పును తప్పనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం యొక్క ఏ దమనకాండ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎదిరించి పోరాడిన శక్తి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రజల్ని ఉత్తేజితులు చేసి మార్పు కోసం ఏదైనా ప్రజలు ఆలోచిస్తారో ఆలోచనకి ఆయన శ్రీకారం చుడతారని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను వర్మ గారు. రైట్ ఓకే. For more updates, please subscribe 99TV Telugu.